పూర్వం ఒక మారు శ్రీ భగవాన్ రమణులకు ఇద్దరు ముసల్మానులకు చిన్న సంవాదం జరిగింది ముస్లిం దైవానికి రూపం ఉన్నదా మహర్షి అలా ఎవరంటున్నారు ముస్లిం సరే దైవానికి రూపం లేనప్పుడు విగ్రహారాధన చేయవచ్చా మహర్షి దైవాన్ని వాని పాటుకు వాన్ని వదిలివేయి అతన్ని గూర్చి మనకేమీ తెలియదు నీ సంగతేమి నీకొక రూపం ఉందా ముస్లిం ఉంది ఇది నేను ఫలానా ఫలానా వాడను మహర్షి అయితే నీవు కాళ్ళు చేతులు గడ్డము మూడున్నర మూర ఎత్తు అయిన వ్యక్తివి అంతేనా ముస్లిం హా తప్పకుండా మహర్షి అయితే గాఢ నిద్రలో నీకు నీవట్లే కనిపిస్తావా ముస్లిం లేచిన తర్వాత నేను నిద్రించానని తెలిసింది కాబట్టి నిద్రలో కూడా నా దేహం అట్లేనని అనుమానం వల్ల గ్రహిస్తాను మహర్షి నీవు దేహాన్ని వైతే చనిపోయాక శరీరాన్ని పూడ్చుటేందుకు పోక్ష వచ్చిన వాళ్లతో ఆ దేహం ఒప్పుకోకూడదు కదా ముస్లిం అట్లా కాదు ఈ స్థూల దేహంలోని సూక్ష్మజీవుణ్ణి మహర్షి అంటే నీకు నిజంగా ఆకారం లేదన్నట్లేనా ప్రస్తుతం మాత్రం నీవు ఈ దేహానివి అని అనుకుంటున్నావు నీకు ఆకృతి ఉంది కదా నీకు ఆకారం ఉన్నంతకాలం నిరాకారుడైన దైవాన్ని సాకారుడిగా పూజిస్తే వచ్చే నష్టం ఏమిటి అతడేమీ తోచక తబ్బిబ్బై ఊరుకున్నాడు